हाय अंडी अंदर की वेलकम टू श्री कनकदुर्ग टेलर इवा बच्चल कूर हारवेस्ट चूँ चाला सारू हारवेस्ट यानी वीडियो पेटे वीडियो पेटे सेकंड टाइम अन्ट चूँ इला मिद्द पैकी दारं तो तीगन अंता कट्टान अक् दाका वेल्लिंदी दीनिकोच्चे दोंड तीग शंकुपूल तीग अंड बच्चल तीग मूडु उन्नायंडी अयिते बच्चल कूर हार्वेस्ट चेद्दां बच्चल कूर बज्जीलु वेसुकोवच्चु पप्पु वेसुकोवच्चु पच्चडि चेसुकोवच्चु ఎంత బాగుందో చూడండి పెద్ద పెద్ద ఆకులు ఇది గేట్ బయట ఉందండి మిద్ద మీదకి పాకింది అయితే ఈ బచ్చల కూరలో కూడాను ఎన్నో విటమిన్స్ కూడా ఉంటాయంటండి హిమోగ్లోబిన్ పర్సెంట్ కూడా పెంచుతుందంట అలాగే కడుపులో ఉన్న స్టోన్స్ కరిగించడానికి కూడా అది యూస్ అవుతుందంట నెక్స్ట్ చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుందంట ఇంకా చాలా ఉన్నాయంట ఇవల్ల హార్వెస్ట్ చేసి ఇద్దరు ముగ్గురికి ఇచ్చేద్దాం అనేసి చేస్తున్నాను చూడండి హార్వెస్ట్ బుట్టలో వేసుకుంటాను బుట్టలో వేసాను చూడండి ఇంకా చాలా తెంపుతాను చాలా పైకి తీగ పాకింది ఈ వీడియో లంచ్ టైం లో తీస్తున్నాను చూడండి ఎంత బాగుందో పెద్ద పెద్ద ఆకులతోటి నేను బచ్చల కూర బజ్జీలు వేద్దామని అనుకుంటున్నాను లేదంటే పప్పులో నాన వేసి ఇంకా మిగతాదంతా అందరికి పంచేద్దామని ఇవాల హార్వెస్ట్ చేస్తున్నాను అలాగే మీకు చూపిస్తున్నాను హార్వెస్ట్ చేస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది ఇవాల మార్నింగ్ నుంచి ఒకటే వర్షం అండి ఒకటే వర్షం ఉరుములు మెరుపులు అయితే చెట్లు అన్ని మంచిగా హరిత వర్ణంలో కనబడుతున్నాయండి చూడండి లేత లేత చూడండి లేత లేత ఆకులు ఎంత బాగున్నాయో ఇది గేట్ లోపలికి వచ్చి తెంపుతున్నాను అసలు ఆకులు తెంపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది అంటే పచ్చి వాసన కలిగి ఉంటాయి కదా ఆ స్మెల్ సూపర్ ఉంటుంది అసలు ఈ వర్షానికి బజ్జీలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది చూద్దాం ఇద్దరు ముగ్గురికి ఇచ్చేద్దాము వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళ చాయిస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో గేట్ బయట తెంపాను ఇందాక ఇప్పుడు గేట్ లోపలికి వచ్చాను ఇదండి ఇలా పాకిపోయింది తీగంతాను బచ్చల కూర ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే ఇన్ని ఉపయోగాలు కానీ ఇంకా చాలా ఉన్నాయంటారు బచ్చల కూర తింటే ఉపయోగాలు ఇప్పటి పిల్లలు ఏది తినట్లేరు కానీ అన్ని ఆకుకూరలు పెట్టాలండి నేనైతే మాక్సిమం మిద్ద తోట పైన అన్ని ఆకుకూరలు పెట్టాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి వీడియో పెడుతున్నాను ఇంకి దొండ పాదు అంత పైకి పాకింది ఒకసారి ఇంకా దొండకాయలు వచ్చిన తర్వాత చూపిస్తాను చూడండి గ్రీనిష్గా ఎంత బాగుందో పెద్ద పెద్ద ఆకులతోటి సూపర్ ఉంటుంది పప్పు పచ్చడి జ్యూస్ కూడా చేసుకోవచ్చు దీంతో గ్రీనిష్గా చూడండి ఒకసారి మళ్ళీ చెట్టును చూపిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదండి చెట్టును కూడా ఒకసారి చూపిస్తున్నాను ఓకే అండి బై